गाइस वेलकम बैक टू आवर चैनल तेजा 43 व्लॉग्स। थैंक यू फॉर योर लव एंड सपोर्ट। इतना सपोर्ट इस तरह मनस्फूर्ति से ओडुकुंटुना। फर्स्ट वीडियो लेके मुझे लाइक चेयरी शेयर चेयरी कमेंट चेयरी। वीडियो एंटे कांसेप्ट मन तमुडेप्रा లక్ష రూపాయలు దొరికితే మీరు ఏం చేస్తారని ఒక్కొక్కటి రిప్లైలు వచ్చినాయి, ఒక 58 దాకా వచ్చినాయి. అవన్నీ చదువుతాం, మీకు కూడా వినిపిస్తాం. ఆగదురా సడన్లీ మీకు 100,000 దొరికితే మీరేం చేస్తారు? ఫ్యూచర్ గాడి డ్రీమ్ ఫుల్ఫిల్ చేసేద్దాం. ఫ్యూచర్ అంటే ఎవరో కాదు, మన చరణ్ భాయ్ అడికి ట్యూబ్ బండి పిచ్చి. సో అడికి ఫుల్ఫిల్ చేస్తారంట డ్రీమ్. ఓకే నెక్స్ట్ మంచిగా ఉంది బ్రో. అరే తోర మాట అటు వర్రి సౌండ్ వినిపిస్తుంది. అయితే ఒక బాయ్ ఏం పెట్టిండే, మీ అకౌంట్కి ఫాలోవర్స్ ని కొంటాడు. ఏంది భయ్య ఇది? అవి ఎవరియో అని తెలుసుకొని ఇచ్చేస్తా నేనైతే. వావా 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 మంచి బాబు అయితే ఒక ఫోన్ కొంటా మామ. ఓకే కొనుక్కో బ్రో, తప్పు లేదు. ఆశలు ఉండాల, అది అంత ఆశలు ఉంటే పోతాం. ఈ ఆశలతోటే కదా బ్రో మన మనసు ఫుల్ చేసుకునేది. ఈ ఆశలతోటే కదా బ్రో మన మనసు ఫుల్ చేసుకునేది. మా తమ్ముడికి ఐఫోన్ కొనిస్తా. ఇది మా అన్నాడే పెట్టిండు. కావాలి అన్నాడే పెట్టిండు మా పెద్దన్న. ఏం చేయమంటావు అన్నా, నువ్వే చెప్పు. ఏం చెప్పాలా నీకు? ఆ క్వశ్చన్ పెట్టినా నువ్వు చెప్పకపోతే ఎట్లారా? అది నిజమైతే బాగుంటుండే మామ. అనుకుంటే అవుతుంది. అట్లా నీకు ఫోన్ పే కొడతా. లక్షలు నాకేడా చెప్తావు బ్రో? ఫస్ట్ ఫోన్ పే కొడతా. నువ్వు ఫస్ట్ దొరికితే నాకు చెప్తావా? నువ్వు దొరికితే నాకు చెప్తావా? మరీ గింత ఘోరం ఉండద్దు. ఓ పేర్లు చదువుతలేను అంటే మీరు ఓల్ పెట్టిరో మీకు తెలుస్తుంది ఖచ్చితంగా. నిద్ర లేస్తా బ్రో, ఎందుకంటే అవి అన్ని డ్రీమ్ లోనే కరెక్టే. ఇది లోపడి బరాబరే. ఫీజు కట్టుకుంటా మామ. అంటే మనోడు ఇప్పుడు బీటెక్ ఫస్ట్ ఇయర్, ఆడు ఫీజు కట్టుకుంటాడంట. మెచ్చుకోలే కానీ ఏం చేస్తావు? కానీ మెచ్చుకోలే ఏం చేస్తావు? కానీ ఆడికి ఇప్పుడు దొరకలేవు కదా 100,000 రూపాయలు. మ్యూజిక్ పెట్టిండే నన్నే కొనేస్తాడంట. ఆ 100,000 రూపాయలు దొరికితే ఇక మేమేడా అమ్ముడు పోతాం. చెప్పొద్దు బ్రో నువ్వు. అయ్యా ఇంకో బ్రో వచ్చేసి మన దగ్గర రోజు పొంప తీసి నీకు దొరికినాయా బ్రో? దొరికితే ఒక 10,000 నగ్గి అంట. దొరికితే నేను షోర్ ఎందుకు పెడుతుండే బ్రో? పోయి ఉడుకుండే ఇప్పుడే ఎంజాయ్ దెంగేస్తాం గోవా అంట. నీకు ఇస్తా ఉంచుకో అన్నా. ఇది మాత్రం తప్పే అన్నా. నీకు దొరికితే నువ్వు నాకేడ చెప్తావే? ఫోన్ చేసి చెప్పు. ఇది నాకు ఇస్తా ఉంచుకో అంటే తప్ప అన్న. ఇది మరీ తప్పు. మామ ఆ 100,000 నీకు రీల్స్ కి ఫేమ్ చేస్తా, ఇంకా సపోర్టర్ నీ పెళ్లి కూడా చేస్తా. నాకు పెళ్లి చేస్తానంట 100,000 రూపాయలు. బండి రాదురా బాయ్ 100,000 రూపాయలు. ఇది ఎలా ఇంక్రీజ్ చేయాలో థింక్ చేస్తా. అరే 100,000 రూపాయలు దొరుకుతాయి దొరుకుతాయి నువ్వు అంతే అంటాడు.
ఆశ ఉండాలా? అత్యాశ ఉండదు. మరి ఫస్ట్ దొరికినాయ మామ? నాకు దొరకలేవు బాయ్. నేను జస్ట్ వీడియో అది కాన్సెప్ట్ కోసం పెట్టినాం మనం. మావాడు ఐఫోన్ 15 ఉంటాడంట. మా జానే మన ఐఫోన్ 15 ఉంటాడంట. వాయిస్ రికార్డ్ పెట్టి ఎందుకంటే ఫోను ఒకటి కొడితే ఒకటి పోతాడు టైపింగ్. అయితే మీరు వేరేది అనుకోకండి. పాన్ పరకు బ్యాచ్ పాన్ పరకు బ్యాచ్ అట్లా కాదు మావాడు. నా బైక్ ఈఎంఐ క్లియర్ చేస్తా. ఓకే చేసుకో. దొరకలే ఏం చేస్తావు బ్రో? దొరకలేవు అన్ని ఇంకొక మనోడు వీడు మన అలవిడే ఆ లక్షని 2 లక్షలు ఎలా ఇచ్చాయనో ఆలోచిస్తా. ఫస్ట్ ఆ 1 లక్ష రూపాయలు దొరకని కదా. కష్టపడు మళ్ళీ ఇంకో 2 లక్షలు ఇంకో 2 లక్షలు అట్లా అమ్మ తోడు పెద్దన్నా నువ్వు నాకు ఇచ్చేస్తా అవేని. ఫస్ట్ దొరికితే మీరు అందరు నాకు ఇస్తారా? ఇది తప్పు, చాలా తప్పు ఇది. దానం చేస్తా. దొరికిన పైసలతో నీ పైసలతో చేసుకో. మనకు 50K హెల్ప్ ఫర్ పూర్ పీపుల్. బిపెన్ ఒక బేబీ మేము ఒక బిపెన్. నీకు 50% ఇచ్చేస్తారా? దొరుకుతాను, మాకెందుకు చెప్తావు? అమ్మ తోడు ఈ కామెంట్ నేను చదవలేను. ఇది పెద్ద కామెంట్ వద్దు. ఎవరు మన ఇది మాది మొత్తం ఫ్యామిలీ బాగా బ్లాగ్ చూస్తారు కాబట్టి. ఐఫోన్ కొంటా భయ్యా? కొనుక్కో భయ్యా, దొరుకుతాయి నీ పైసలతో. మ్యాక్స్ ఐఫోన్ కొంటా ఐఫోన్ కొంటా అని చాలా రెస్పాన్స్ అవే వచ్చినాయి. అంటే నాకు మెసేజ్లు దొరకలేవు, ఎందుకంటే నేను రీల్స్ అది అన్ని ఫార్వర్డ్ చేసి ఇట్లా మెసేజ్లు దొరకలేవు. నేను ఫస్ట్ చిరంగాడికి ఇస్తా పోరా డ్యూక్ డ్యూక్కి అడ్వాన్స్ పెట్టినాని. ఇప్పుడు పోయేసరికి ఇప్పుడు చలో మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోదామంటే యూట్యూబ్ స్టూడియోలో కూడా పెట్టినాం మనం. ఇది 1,000 రూపాయలు దొరుకుతాయి. 1,000 రూపాయలు దొరికితే ఏం చేస్తారని అది. సో 5 కామెంట్లు వచ్చినాయి. 5 వచ్చినాయి యూట్యూబ్ లో మాకు ఎక్కర్లేదు. మీరు సపోర్ట్ చేస్తే రావు రే రావు తోడ. నమ్మిచ్చిన వాళ్ళకి తిరిగి ఇవ్వాలని పరిస్థితిలో ఉన్నా. ఓకే అప్పు తీసుకున్న వాళ్ళకి అప్పు కడతాను, అప్పు కడతాను. నేను మాత్రం ఫుల్గా మందు దాపుతా ఫ్రెండ్స్కి. వావా వావా అన్నా, అయ్యో నువ్వే లాస్ట్ ఇగో దావాతండ ఈ పిల్లాడు పాపం తెలియదు. సో ఇది ఈరోజు వీడియో. సో ఇంకా ఏమేమి వీడియోస్ చేయాలో కింద కామెంట్ చేయర్రి, ఖచ్చితంగా చేస్తాం. ఇప్పటి నుంచి ఈడైతే ఉన్నాడో మ్యాక్స్ నేనే చేస్తా, కంటిన్యూ వీడియో చేద్దాం అనుకుంటున్నా. కొద్దిగా మావాడికి సపోర్ట్ చేసేయండి నీట్గా, మనం కూడా వచ్చేస్తా. నేను మావాడైతే హాస్టల్ వెళ్ళిపోతాడు, ఇప్పుడు ఒక వారంలో వెళ్ళిపోతాడు. సో మనం ఏమనుకుంటున్నాం అంటే కంటిన్యూ వీడియోస్ అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాం, డైలీ వ్లాగ్స్. ప్రయత్నం అయితే చేస్తా. సో అందరికి ఏం చెప్పబోతున్నా అంటే మీరు చూసేప్పుడు 100 మంది ఉన్నారు బాయ్. 100 మందిలా 100 మంది ఏం చేయాలంటే కింద ఒక లైక్ ఉంటుంది చూసిన అది ఒక లైక్ చేయరు బస్. నాకు ఎక్కువ కూడా నాకు ఎక్కువ ఆశలు లేవు. మీ 100 మందిలా ఒక 5 కామెంట్ చేయరు, గీది గీ వీడియో చేయి చలో. ఈ కంటెంట్ దగ్గర ఇడ తప్పు పోయింది, ఇది ఇది వెట్టు అని అలా రాయరి. లేకపోతే నా ఇన్స్టాగ్రామ్ మీ అందరికి తెలిసే. ఈ నార్మల్ ఇలా తేజపాటిత్రి ఎట్లుందో అలా కూడా తేజపాటిత్రి. దాంట్లో డిఎం గారి వాళ్ళు నా కొత్తగా చూస్తే అలా డిఎం గారి బ్రో ఇడా మిస్టేక్ అయింది, ఆ మిస్టేక్ నెక్స్ట్ టైం కానియకుండా చూసుకోని చెప్పండి. సో నెక్స్ట్ ఏ వీడియోలో కంటెంట్ చెప్పుర్రి చేసేద్దాం ఈ వీడియో కూడా. సో ఇది క్వశ్చన్ పెట్టి కూడా నిన్ననేది మ్యాక్స్. ఇప్పుడు 6 అవుతుంది, నేను 8-9 లోపల అప్లోడ్ చేసేస్తా. సో మన ఛానల్ని ఏంటంటే మీరు జస్ట్ వీడియో పెట్టినప్పుడు నాకు ఒక లైక్ చేయరు బాయ్, నాకు ఒక లైక్ చేయరు. ఇప్పుడు 100 మంది చూస్తారన్న, 100 మందిలో ఒక 50 మంది నాకు లైక్ కొట్టిన చాలు. ఎందుకంటే నాకు వీడియో అనేది మీరు 100 మందితోని ఏమైతే అంటే నాకు 50 మంది ఇంకొక 50 మందికి పుష్ అప్ అవుతుంది.
సో నాకనేది ఇంట్రెస్ట్ వస్తుంది అట్లా చేయాలని చేయాలని ఇంట్రెస్ట్ వస్తుంది ఖచ్చితంగా నేను ఫుల్ వీడియో అప్లోడ్ చేద్దాం అనుకుంటా డైలీ ఇప్పుడు మొన్న త్రీ డేస్ నుంచి అయితే షార్ట్లు పెడుతున్నా మంచి రెస్పాన్స్ వస్తుంది మీ నుంచి అంతే రాని అంతే రా వస్తుందని కోరుకుంటున్నా సో లవ్ యూ ఆల్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ బాయ్ బాయ్ సబ్స్క్రైబ్ చేసుకోరే జల్లీ